భాగ్యనగరంలో వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. సికింద్రాబాద్ సిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, గణాధుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నగరంలో వినాయక చవితి ఉత్సవాలంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మనమైతే సికింద్రాబాద్ గణపతి ఆలయంలోనైతే ఉన్నాం. అయితే ఇక్కడ ఏర్పాట్లు ఈ 9 రోజుల వరకు ఎలా జరగనున్నాయి, ఎలా సెలబ్రేట్ చేయనున్నారు అనే విషయాలు అయితే మనతో పాటు ఈవో గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గణపతి నవరాత్రి ఉత్సవములు ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మొదలు కావడం జరిగింది. ఈ ఉత్సవములు 9 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ రోజు గణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పురస్కరించుకొని పుష్పగిరి పీఠాధిపతి గారు ఉదయమే వారి స్వామివారికి వారే స్వయంగా అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం భక్తులను ఉద్దేశించి వారి అనుగ్రహ భాష్యం కూడా భక్తులకు అందించారు. ఈ సంవత్సరం అంతా కూడా దిగ్విజయంగా ఉంటుంది, ప్రజలందరికీ కూడా సుఖశాంతాలుగా ఉండాలి, తర్వాత ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని చెప్పి వారు అనుగ్రహ భాష్యం ద్వారా తెలియజేయడం జరిగింది. స్వామివారిని కూడా అదే వారు ప్రార్థించినట్లు కూడా తెలియపరిచారు. కాబట్టి ఈ యొక్క ఈరోజు 9 రోజులను పురస్కరించుకొని భక్తులకి గణపతి దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మేము 3 క్యూ లైన్లు అరేంజ్ చేశాము. ఒక దాంట్లో ప్రత్యేక దర్శనం, ఒక దాంట్లో ఉచిత దర్శనం, ఇంకో దాంట్లో వీఐపీ ప్రోటోకాల్ దర్శనం ఉన్నట్లుగా 3 క్యూ లైన్లలో ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం అత్యంత త్వరగా అయ్యేలాగా అన్ని సదుపాయాలు కల్పించాము. ఈ లైన్లో ఉండే భక్తులకి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మంచినీటి వసతి, మజ్జిగ, తర్వాత ప్రసాద వితరణ, ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. మన ఏ1 టెంపుల్ ఇది మొత్తం తెలంగాణలోనే, మనకు తెలంగాణ మూమెంట్లో రెజిమెంట్, బ్రిటిష్ రెజిమెంట్ వచ్చి ఇక్కడ బావి తవ్వడం జరిగింది. బావి తవ్వుతుంటే అందులో నుంచి మన విఘ్నేశ్వరుడు అనేది మనకు స్థాపించడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుడికి అప్పటి నుంచి ఇక్కడ మొత్తం సికింద్రాబాద్లో ఏ కష్టాలు రాకుండా, విఘ్నాలు రాకుండా మా విఘ్నేశ్వరుడు చూస్తున్నాడు. దాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడికి ఈ యొక్క మందిరానికి ఈరోజు పొద్దున పుష్పగిరి పీఠం నుంచి మన వేద గురువు గారు రావడం జరిగి అభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడే భక్తులకు అర్చన తర్వాత భక్తులకు మనకు అవకాశం దక్కింది, ఇప్పుడందరికీ దర్శన భాగ్యం దొరకడము. అయితే దీనికి యావత్ తెలంగాణ నుంచి కూడా రైల్వే స్టేషన్, రైల్వే ద్వారా మొత్తం యావత్ తెలంగాణ, ఇండియా నుంచి కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటారు. దీన్ని చేసుకోవడం వల్ల ఈ ఒక రోజు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఎన్ని విఘ్నాలు వెళ్ళిపోతాయి. కావున యావత్ తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు కూడా, ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నది కాబట్టి, బస్ స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి, అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. అత్యంత పురాణమైనటువంటి గణపతి దేవాలయం, 200 సంవత్సరాల గల చరిత్ర గల ఈ దేవాలయంలో పద్మశాలి చేనేత కళాకారులతో ఆనవాయితీగా నియమనిష్టలతో ఇక్కడే మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని తయారు చేయడం జరుగుతుంది. మేము గతంలో ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా భద్రాచలంలో, అలాగే మరియు భద్రకాళి టెంపుల్లో వరంగల్లో, మరి విశిష్టమైన దేవాలయాలలో, పవిత్రమైనటువంటి దేవాలయాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి, ఏదైతే మనం పవిత్రమైనటువంటి దేవాలయాలలో మనం ఇంట్లో ఏ రకంగానైతే నైవేద్యాన్ని నియమనిష్టలతో తయారు చేస్తామో, అలాగే ఈ యొక్క పవిత్రమైనటువంటి దివనాలలో బ్రహ్మోత్సవాలు కానివ్వండి, కుంభాభిషేకం కానివ్వండి, అలాగే నవరాత్రి ఉత్సవాల్లో కూడా ప్రత్యేకంగా ఇక్కడే మగ్గాన్ని ఏర్పాటు చేసి మా చేనేత కళాకారులు ఈ యొక్క కళను భగవంతునికి ప్రదర్శించి గతంలో ఉన్నటువంటి కళను తిరిగి పునరావృతం కావాలన్న ఉద్దేశంతో ఆ కళాకారుల ఒక కళలు నిజం కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగానైతే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ 9 రోజులు కూడా ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా దర్శనం అవుతుందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.